భాగాహారానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలు భాగం రెండు ఇంట్రెస్టింగ్ డివిజన్ ప్రాబ్లమ్స్ పార్ టూ ఈరోజు మనం నేర్చుకుందాం దైనందిన జీవితానికి సంబంధించిన సమస్యలను భాగాహారంతో ఎలా పరిష్కరించవచ్చో ఈరోజు వందన ఇంట్లో ఒక విందు ఉంది మరియు దానికోసం అతిథులు వందన ఇంటికి రాబోతున్నారు అతిథులు తిరిగి వెళ్లేటప్పుడు వారికి లడ్డూలు ఇవ్వాలి నాన్నగారు అతిథుల కోసం బజారు నుండి లడ్డూలను అయితే తీసుకువచ్చారు కాని వాటిని ఉంచడానికి పెట్టెను తీసుకురావడం మర్చిపోయారు ఇప్పుడు అమ్మ వందనాను లడ్డూలుంచడానికి నుండి పెట్టెలను తీసుకురమ్మని చెప్తుంది దీనికి వందనడుగుతుంది అమ్మా నేను ఎన్ని పెట్టెలు తీసుకురావాలి అమ్మకి ఎన్ని పెట్టెలు తీసుకురావాలో తెలియదు వారికొక పెట్టెలో నాలుగు లడ్డూలు ఉంచవచ్చు అని మాత్రమే తెలుసు వారు వందనతో లడ్డూలని లెక్కించి వాటికి ప్రతి పెట్టెకి నాలుగు లడ్డూల చొప్పున అన్ని లడ్డూలు ఉంచడానికి సరిపడా పెట్టెలు మాత్రమే తీసుకురమ్మంది ఇప్పుడు వందన ఒక పెట్టెలో నాలుగు లడ్డూలు పడితే ఆరు లడ్డూలు పెట్టడానికి ఎన్ని పెట్టెలు కావాలో తెలుసుకోవాలి వందన లడ్డూల వైపు చూస్తుంది వందనకు ఒక ఉపాయం తడుతుంది దీనితో తాను ఈ లడ్డూలు పెట్టడానికి ఎన్ని పెట్టెలు కావాలో తెలుసుకోగలదు ఒక పెట్టెలో నాలుగు లడ్డూలొస్తాయని నాకు తెలుసు నేను నాలుగు నాలుగు లడ్డూల సమూహాలు చేసి చూస్తాను ఎన్ని సమూహాలైతే ఏర్పడతాయో అన్ని పెట్టెలు నేను బజారు నుండి తీసుకొస్తాను మీరు కూడా లడ్డూలను సమూహాలుగా చేయడానికి నాకు సహాయపడండి ఈ నాలుగు లడ్డూలని ఒక సమూహంగా చేస్తాను మిగిలిన లడ్డూలలో నుండి నాలుగు లడ్డూలని ఇప్పుడు వేరే సమూహంలో పడతాను ఇదే విధంగా మిగిలిన లడ్డూలను కూడా నాలుగు నాలుగు యొక్క సమూహాలుగా చేస్తాను ఇప్పుడు నేను ఈ సమూహాలను లెక్కిస్తాను మొత్తం తొమ్మిది సమూహాలున్నాయి దీనర్ధం నేను తొమ్మిది పెట్టెలు కొని తీసుకురావాలి ఆ సమయంలోనే అమ్మ లోపలి నుండి వస్తుంది తను ఇప్పటి వరకు వందన పెట్టెలు తీసుకొచ్చుంటుందని భావిస్తుంది కాని వందన ఇప్పటికీ ఇక్కడే నిలబడుంది వందన నువ్వింకా ఇక్కడే నిలబడున్నావా అవునమ్మా నేనిప్పుడే బయలుదేరుతున్నాను ముప్పై ఆరు లడ్డూలు పెట్టడానికి ఎన్ని పెట్టలు కొనాలనేది లెక్కించానమ్మా అరే ఇది చాలా సులభం ఒక పెట్టెలో నాలుగు లడ్డూలొస్తే ముప్పై ఆరు లడ్డూలకి తొమ్మిది డబ్బాలు అవసరమవుతాయి ఇంత త్వరగా ఎలా కనుగొన్నావమ్మా నేనిది కనుగొనడానికి చాలా సమయం తీసుకున్నాను నేను భాగాహారం చేసి తెలుసుకున్నాను నువ్వెలా తెలుసుకున్నావు నేను లడ్డూలను నాలుగు నాలుగు సమూహాలు చేసి ఆ సమూహాల సంఖ్యని లెక్కించాను నువ్వు భాగాహారం ఎలా చేసావమ్మా ఇది చాలా సులభం మన దగ్గర మొత్తం ముప్పై ఆరు లడ్డూలున్నాయి మనకి ప్రతి పెట్టెలో నాలుగు లడ్డూలు వస్తాయని తెలుసు కాబట్టి ముప్పై ఆరుని నాలుగుతో భాగించాము నువ్వు నాలుగుతో ముప్పై ఆరుని భాగాహారం చేసి చూడు సమాధానం ఏదైతే వస్తుందో అది పెట్టెల సంఖ్య అవుతుంది నేను భాగాహారం చేసి చూస్తాను భాగాహారం చేయడానికి నీకు ఎక్కాలు వచ్చుండాలని నీకు తెలుసు కదా అవునమ్మా నాకు తెలుసు సరే అయితే నువ్వు భాగాహారం చేసి చూడు నేను ముప్పై ఆరుని నాలుగుతో భాగించాలి దీనర్థం నేను చదవాలి నాలుగు ఒకట్లో నాలుగు నాలుగు ఒక ఎనిమిది నాలుగు మూడు పన్నెండు నాలుగు నాలుగులు పదహారు నాలుగు ఐదులు ఇరవై నాలుగు ఆరులు ఇరవై నాలుగు నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది

క్రిందటిసారి మనం వస్తువులను ఎన్ని భాగాలలో విభజించాల్సి వస్తే మనం భాగాహారాన్ని ఉపయోగిస్తామని తెలుసుకున్నాము ఈరోజు మనం ఒక భాగంలో ఎన్ని వస్తువులు వస్తాయో తెలిసి ఉంటే అప్పుడు కూడా మనం భాగాహారాన్ని ఉపయోగిస్తాము అవును తొందరగా రా అతిథులు వెళ్లే ముందే లడ్డూలను ప్యాక్ చేయాలి ఈరోజు మీరు నేర్చుకున్నారు వస్తువులను చిన్న చిన్న సమూహాలలో పంచాలంటే అప్పుడు కూడా భాగాహారాన్ని ఉపయోగించవచ్చని ఉదాహరణకి ఇక్కడ వందన ముప్పై ఆరు లడ్డూలను నాలుగు నాలుగు యొక్క సమూహాలలో పంచిచూసింది